ఆదర్శ ప్రాయుడిగా నిలిచిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సీపీ నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. విశాఖలోని 32వ వార్డులో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి మూలే రామిరెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారంలో నిర్వహించారు. ప్రధానంగా వార్డులో సమస్యలు నెరవేరాలంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను ఎమ్మెల్యే కోరారు. ముఖ్యంగా వార్డులో ఉన్న ప్రధాన సమస్యల్లో ఏడుగుడ్లు ఇళ్ల పట్టాల సమస్య, పోతివారి మాన్యం దేవాదాయ శాఖ ఇళ్ల పట్టాల సమస్య, భీమ్నగర్ ఇళ్ల పట్టాల సమస్య, కమ్యూనిటీ హాల్స్, టిడ్కో ద్వారా నిర్మిస్తున్న స్కీమ్ ఇళ్లు సకాలంలో అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి పేదవారికి ఇళ్ల స్థలాల కేటాయింపు, పాడైన రోడ్లు, కాలువలు పునర్నిర్మించి అభివృద్ధి పదంలో నడిపిస్తామని వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో ప్రజలు పూలదండలు, సాలువాలతో దారి పొడుగునా స్వాగతాలు పలుకుతూ ఘనంగా సన్మానిస్తూ పండుగ వాతావరణంలో ఊరేగింపు సాగింది. ఈ ఎలక్షన్ ప్రచారంలో ఎమ్మెల్యేతో పాటు 30-32 వార్డు కార్పొరేటర్ అభ్యర్థి మూలే రామిరెడ్డి, వార్డు ఎలక్షన్ పర్యవేక్షకులు శంకర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన ప్రజలందరినీ కూడా, మన వార్డు కార్యకర్తలందరినీ కూడా నడుపుతున్నారు. ఆయన ఒక ఎమ్మెల్యేగా సిటీ ప్రశాంత్గా ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి, ఆయన అన్ని కష్ట సుఖాలు కూడా ఆయనకు తెలుసు. ఏ వార్డు ఎలాగుంటుంది అని చెప్పేసి ఆయన ప్రతి వార్డు అందులందులు వీధి వీధి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఏదైతే చేస్తున్నారో ఆయన మొత్తం మీద ఆయన మన సౌత్ కాన్స్టిట్యూన్సీలో 14 సీట్లు కూడా గెలిపించాలని చెప్పేసి ఆయన పట్టుదలగా ఉండి గెలిపిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రాజకోలమ్మ సాక్షిగా ఈరోజు అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందేందుకు మా కార్పొరేట్ అభ్యర్థి 32వ వార్డు శ్రీ మూలే రామిరెడ్డి గారు ప్రచారంలో భాగంగా ప్రజలందరినీ కూడా వేడుకుంటా ఉన్నాము. మంచి వ్యక్తి, మానసున్య మహారాజు, పేదల కష్టం తెలుసుకునే వ్యక్తి, ఒక మంచి ఎడ్యుకేషన్ స్కూల్, ఎన్నో స్కూల్స్ నడిపినటువంటి ఎన్నో స్కూల్స్ నడిపినటువంటి నాయకులు, అలాగే బిజినెస్ మ్యాన్, అలాంటి వ్యక్తి ఈరోజు ఏమో ఈ వార్డు పార్టీ అభ్యర్థిగా రావడం చాలా అదృష్టంగా ఉంది. మీ అందరం కూడా కష్టపడి మా నాయకులు కార్యక్రమం కష్టపడి అధ్యయమైనతో గెలిపిస్తాము. ఈ వార్డు అంగులు అంగులు కూడా నాకు బాగా తెలుసు, ఎందుకంటే గత ఎమ్మెల్యే ఉండేటప్పుడు ప్రతి సమస్యని కూడా పరిష్కారం చేసి ప్రతి ఒక్కరి మనను కూడా పొంది ఉన్నాను. ఆ రకంగా కూడా నేను డిమాండ్ చేయగలుగుతాను ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా. మూలే రామిరెడ్డి గారు మీరు కోటేసినట్లయితే అన్ని సమస్యలకి కూడా పరిష్కారం అందిస్తారు. ఇక్కడ ఉంటే చాలామంది ఏంటంటే ఏ సమస్య అయినా సరే మా దగ్గర తీసుకొని వస్తే అది వెంటనే ఒక అదే రోజు